కష్టాల్లో కూరుకున్న చేనేత రంగాన్ని ఆదుకోవాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. హైదరాబాద్ ఇందిరా పార్కు వద్ద చేపట్టిన 3 రోజుల నిరాహార దీక్ష కార్యక్రమంలో పాల్గొన్న నేతలు చేనేత రంగంపై ప్రభుత్వాలు అవలంబిస్తున్న అలసత్వంపై నిప్పులు చెరిగారు. వ్యవసాయం తర్వాత ఎక్కువ మంది ఆధారపడ్డ రంగంపై సర్కారు నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించడం సరికాదని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి పి మురళీధరరావు మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా చేనేత ప్రసిద్ది చెందిన గ్రామాల్లో నేతన్నలు దయనీయ స్థితిలో రోజులు వెళ్లదీస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. భూములను పరిశ్రమ భూములుగా మారుస్తూ స్పెషల్ ఎకనామిక్ జోన్స్ ద్వారా ఎగుమతులను పెంచుదామని హామీ ఇస్తున్న ప్రభుత్వం పోచంపల్లి, వెంకటగిరి, ధర్మవరం, మంగళగిరి, దుబ్బాక, సిద్దిపేట, సిరిసిల్ల ఇలాంటి అనేక పట్టణాల్లో చేనేత రంగంలో ఉండేటువంటి గ్రామాలకు కనీసమైనటువంటి వసతులు లేవు, సదుపాయాలు లేవు, తాగునీటి వసతి లేదు, విద్యుత్ శక్తి సౌకర్యం లేదు, విద్య వైద్య సహాయం చేయడానికి ప్రభుత్వం అందుబాటులో లేదు, నూలు ముడి సరుకుల యొక్క ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇట్టి పరిస్థితుల్లో స్పెషల్ ఎకనామిక్ జోన్స్ ఒకవైపు, చేనేత గ్రామాలు ఇంకొక వైపు, కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరికి మిత్రులు మనం అందరం కూడా ఇప్పుడే చెప్పొచ్చు.